ఓం నమో నారాయణాయ నమ శివాయ. గరుడ పురాణంలో నేను దాన్ని కంటిన్యూషన్ అండి. త్రికూట పర్వతం పెట్టని కోటై, సముద్రమే పరికగా ఉండి, రాక్షస గణంచే రక్షితుడై, సాటిలేని బల పరాక్రమ సంపన్నుడై, స్వయంగా విశుద్ధాచరణ కోటి లింగార్చన సముపేతుడై, అద్భుత తపశక్తి సంపన్నుడైనటువంటి రావణాసురుడే కాలం కలిసి రాకపోవటంతో కూలిపోయాడు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది అంటున్నారు. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే, నేను మనం మాట్లాడుకున్న దానికి నేను ఏ పాపం చేయలే, కానీ దేవుడు నన్ను ఎట్ట శిక్షిస్తున్నాడు, మా ఊరి పెత్తందర్జుడు వాడి అమ్మ అన్ని పాపాలు అడిగి చేశాడు కానీ వాడికి బాగానే ఉన్నాడు అన్న విలువ అంటున్నప్పుడు, టైం కలిసి రాకపోతే ఎలాట? రావణసుడు గొప్పతనం, త్రికూట పర్వతం పెట్టని కోటై, లంకానగరం అన్నది అసలు ఎలా ఉండిద్ది? మొత్తం బంగారం తాపనం చేసినట్టుండేది ఆ లంకానగరం అంతా కూడా. సముద్రమే పరికగా ఉండి, రాక్షస గణంచే రక్షితుడై, సాటిలేని బల పరాక్రమం సంపన్నుడై, సంపదలో కావచ్చు, తర్వాత ఏమంటారు బలంలో కావచ్చు, అండ్ ఆయన చుట్టూనటువంటి సైన్యం కావచ్చు, అండ్ కోటి లింగార్చన సముపేతుడై, అద్భుత తపశక్తి సంపన్నుడు, అద్భుతమైన తపశక్తి ఉన్నా సరే ఏమైంది, కాలం కలిసి రాలా. సీతమ్మ దేవిని ఎప్పుడైతే చెరపెట్టాలని చూస్తున్నాడో అయిపోయింది అక్కడితో లైఫ్. ఆమె జోలికి గనక రాకుండా ఉన్నట్టయితే ఆ బృందగా రావణాసుడు ఉండేవాడు, ఆమె జోలికి వచ్చినాడు లైఫ్ ఎండ్ అయిపోయింది. సో అలా మనకు తెలియకుండా ఎందుకు అది ఇరుక్కుంటారో బాబు, ఏం చేస్తాం, జాగ్రత్త ఉండాలని వెళ్ళి ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత ఏ క్షణాన ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది, మరోటి మరోలా జరగదు. సో ఇందా నేను చెప్పింది, ఏ క్షణాన ఏది జరగాలో అదే జరిగింది, మరోటి జరగదు. బట్ దాన్ని ఫేస్ చేయగలిగినటువంటి ధైర్యం ఉండి ఉండాలి. భగవంతుడు మనకి ఇవ్వని దానిని అప్రదత్తం అంటారు. భగవంతుడు మనకి ఇవ్వంది ఏదైతే ఉందో అది అప్రదత్తం అంటారట. మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా సరే పోవచ్చు, భూగర్భంలోనైనా సరే ప్రవేశించవచ్చు, దశ దిశలను మోయగలవచ్చు, కానీ అప్రదత్త వస్తువును పొందలేము. ఈ అప్రదత్త వస్తువు అంటే ఏంటి, భగవంతుడు మనకి ఇవ్వంది ఏదైతే ఉందో అది. సో మనకున్నటువంటి శక్తి యుక్తులతో అంతరిక్షంలోకి ఏంటి, భూలోకంలో ఏంటి, అసలు ఎక్కడికైనా సప్తలోకాలు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు అది మనదైతే, మనది కాకుంటే మనం దానిని ఎప్పటికీ పొందలేము, ఏమీ చేయలేము. ఇక మనకు అబ్బినటువంటి విద్య, మనసు చేరినటువంటి మనను చేరినటువంటి ధనము, అవి కూడా పూర్వజన్మ కృత్య పుణ్యఫలాలే. మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవి మనసు మనను అనుసరిస్తూనే ఉంటాయి. మనకు వచ్చినటువంటి విద్య ఏదైతే ఉందో అది కానీ, మనం చేరినటువంటి సంపద ఏదైతే ఉందో అది కానీ, ఇవి కూడా పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యఫలాల కారణంగానే ఈ రకంగా వస్తాయట. మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవి మనను అనుసరిస్తూనే ఉంటాయి. సో మనం ధర్మం చేస్తున్నాం, సో ధర్మం ఉన్నప్పుడు ఏమైంది, ఆ విద్య ఆ సంపద మనతోనే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఈరోజు ఇక్కడ తాపిన, రేపు రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం.